ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో 8వ విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కోల్కతాలోని మహాజాతి సదన్ ఆడిటోరియం దగ్గర ఒక బాంబు పేలినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజు అందిస్తారు. నాగరాజు. నాగరాజు, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో 8వ విడత పోలింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ బాంబు పేలుడు గురించి వార్తలు కూడా వస్తున్నాయి. అసలు అక్కడ బాంబు పేలుడికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి మాధురి? 8వ విడత చివరి విడత అయినటువంటి పోలింగ్ బెంగాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి బెంగాల్ ఎన్నికల క్రతం ముగుస్తుంది. మొత్తం 8 విడతలుగా పోలింగ్ పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ 8 విడతల పోలింగ్లో 6వ విడత పోలింగ్లో హింస చోటు చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు లాస్ట్ చివరి విడతల ఎన్నికల పోలింగ్లో హింస చోటు చేసుకుంది. ఒక ఆడిటోరియం దగ్గర, కోల్కతాలోని మహాజతి సదన్ ఆడిటోరియం దగ్గర బాంబును గుర్తించారు. ఇది ఎవరు ఏర్పాటు చేశారు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అన్న దానిపైన పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని, బాంబు ఉన్న విషయాన్ని అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో కూడా బీజేపీ నాయకులు కూడా అక్కడ బాంబు ఉన్నటువంటి విషయాన్ని పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ విషయంలో ఒకరిపై ఒకరు ఇది మీ పని అంటే మీ పని అని చెప్పేసి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు మాధురి. ఈ చివరి ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా నిర్వహించాలనే దానిపైన ఎన్నికల సంఘం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసింది. భారీ ఎత్తున బలగాలను మోహరించింది. 100 కంపెనీల పారామిలిటరీ బలగాలను చివరి విడత ఎన్నికలకు వినియోగిస్తూ ఉన్నారు. అయినా సరే ఈ బాంబు దొరకడం అనేది ఒక కలకలం సృష్టిస్తూ ఉంది. ఇది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అన్న దానిపైన విచారణ చేస్తా ఉన్నారు మాధురి. అయితే నాగరాజు, అక్కడ బాంబు పేలుడు ఘటనకి సంబంధించి అసలు అక్కడ ఎవరికైనా ప్రాణాపాయం జరిగిందా? ఇప్పటి వరకు ఎవరికైనా గాయాలు తగిలాయా? అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్, ఇప్పటి వరకు అలాంటి వార్తలేమి రాలేదు. దీనిపైన విచారిస్తూ ఉన్నారు. ఒకటైతే వాస్తవం చివరి విడత హోరాహోరీ అనేది సాగుతూ ఉంది. బెంగాల్ ఎన్నికల్లోనే అటు బీజేపీ ప్లస్ తృణమూల్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా మోహరించి ప్రచారం పూర్తి చేశారు. మరొక వైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంతా తానై ప్రచారాన్ని కొనసాగించారు. ఈ తరుణం లోపల చివరి విడత ఎన్నికలు కోల్కతా మహానగరం ఉంది, దీనికి అందుకే ఇప్పుడు ఈ విడత ఎన్నికలు కీలకంగా మారింది మాధురి. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.